బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని నగరం ఢాకాలోని చోకా బజార్ అపార్ట్మెంట్ లోని ఓ రసాయనాల గోదంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి 10:40 సమయంలో జరిగిన ఘటనలో 56 సజీవ దహనమయ్యారు. 50 పైగా గాయపడ్డారు. మంటలు ఎగిసి పడుతూ చుట్టుపక్కల మరో 2 భవనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది అధికారి అలీ అహ్మద్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు పలు సంస్థలకు అంబాసిడర్ గా కూడా దూసుకుపోతున్నారు. ఇది వరకు బోరోప్లస్, నవరత్న ఆయిల్, మల్బార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు మరొక బ్రాండ్ కోసం పనిచేయనున్నారు. పార్లే అగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ హ్యాపీ ఫీజ్ అడ్వర్టైజింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకుంది. సౌత్ ఇండియా రీజియన్ మొత్తానికి ప్రచారకర్తగా ఉండనున్నారు. ఇకపోతే ఉత్తరాదిలో ఈ ప్రొడక్ట్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు. వివిధ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో 34,920 రూపాయలు, విజయవాడలో 34,420 రూపాయలు, విశాఖపట్నంలో 34,920 రూపాయలు, పొద్దుటూరులో 34,400 రూపాయలు, చెన్నైలో 33,730 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో 32,330 రూపాయలు, విజయవాడలో 31,900 రూపాయలు, విశాఖపట్నంలో 32,120 రూపాయలు, పొద్దుటూరులో 31,840 రూపాయలు, చెన్నైలో 32,260గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో 41,800 రూపాయలు, విజయవాడలో 42,000, విశాఖపట్నంలో 41,900 రూపాయలు, పొద్దుటూరులో 41,800 రూపాయలు, చెన్నైలో 41,100 రూపాయలు వద్ద ముగిసింది. ఏఎంబి సినిమాస్ తో మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసిన మహేష్ మల్టీప్లెక్స్ ను రన్ చేస్తున్నారు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలను ఏఎంబి సినిమాస్ తో అమలు చేయడం లేదని, దీన్ని గుర్తించిన అధికారులు మహేష్ బాబుకు షోకేస్ నోటీసులు పంపారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మహర్షి సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. సత్తెనపల్లి పట్టణంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై ఒంగోలులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నల్ల రిబ్బన్లతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభాకర్ పై తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి రత్నరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.